హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు లంచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఆ వ్లాగ్. ఎందుకంటే మీకు ఈరోజు లంచ్ చూస్తారు అండ్ ఒక మంచి స్నాక్ చూస్తారు. అది వచ్చేసి పొటాటో బాస్కెట్ చాట్, చాలా బాగుంటుంది. ముందైతే లంచ్ చూసేద్దాం. లంచ్ వచ్చేస్తే నేను బెండకాయ పులుసు పెడుతున్నాను. బెండకాయ పులుసు ఆల్రెడీ మీకు చూపించాను అనుకుంటాను, చూపించాను చూపించలేదు ఒకటి గుర్తుకులేదు నాకు. బట్ నాకు పులుసులు అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా పప్పుల కన్నా పులుసులు ఎక్కువగా చేస్తుంటాను. నాకు పులుసులు ఎక్కువగా బాగా వస్తుంటాయి కూడా. ఫస్ట్లో పులుసులు చేస్తే అదొక రకంగా పులుపు ఎక్కువైపోయి అది ఎక్కువైపోయి అని బాగా వచ్చేది కాదు. తర్వాత పులుసులో చాలా ట్రిక్స్ ఉంటాయండి. మామూలుగా పులుసులకైతే కొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఉప్పు కూడా పడుతుంది. అండ్ నెక్స్ట్ దానికి చిన్న తీపి తగలాలి. తీపి తగిలితేనే పులుపు విరగడం. అండ్ మెంతులు వేయాలి. అండ్ ఇలాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అట్లా చేస్తే పులుసు అలా సూపర్గా వస్తుంది. పక్కన చూసారా, అమ్మ బుడ్డిగాడు పక్కన ఉండి ఎత్తుకున్నాను. ఎత్తుకునేటప్పటికి గిన్నెని టచ్ చేయాలని చూసి దానిదేమో కిందకి జారిపోయింది. దాంట్లో కొంచెం ఆనియన్స్ ఏవో బయట పడిపోయాయి. అదనమాట జరిగింది. ఇలాంటివి ఉండే పిల్లలతో ఇట్లా జాగ్రత్తగా ఉండాలి కదా మనం. నెక్స్ట్ వచ్చేసి అల్లంవెల్లి పేస్ట్ వేసుకున్నాను. పోపు వేసాను, ఆనియన్స్ వేసాను, అల్లంవెల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ బెండకాయ వేసేస్తాను. బెండకాయ సాల్ట్ వేసి కలిపేసి పెట్టేసుకుంటాను. బెండకాయ మగ్గడానికి టైం పడుతుంది కదా. ముందే టమాటోస్ వేయకూడదు, ఎందుకంటే టమాటోస్ వేస్తే టమాటోస్లో ఉన్న పులుపు వల్ల వెజిటబుల్స్ అనేవి ఉడకవన్నమాట. అందుకే ఎవరు వెజిటబుల్స్ వేసిన తర్వాత వేస్తారు. పక్కన వాడి సెర్లకు కూడా పెట్టేశాను. ఇలా సెర్లకు అయిపోతుంటుంది. అండ్ నెక్స్ట్ బెండకాయ కూడా మగ్గిపోయింది. నెక్స్ట్ టమాటో వేసేసాను. టమాటో కూడా వేసి కలిపేసుకొని అది మగ్గిపోయిన తర్వాత నేను ఆల్రెడీ పులుపు పక్కన పెట్టుకున్నాను, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటాను. పులుపు అంతటిని కొంచెంసేపు ముందే నానపెట్టించుకుంటే అందులో ఉన్నదంతా బాగా వస్తుంది. లేదంటే సరిగ్గా పులుపు అంతా మనం చింతపండులో నుంచి బయటికి తీయలేము, వేస్ట్ అయిపోతుంది. సో దట్ వంట స్టార్ట్ చేయకముందే ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టేసుకుంటే మనం పులుపు వేసే టైంకి చక్కగా నానిపోయి మనకి జ్యూస్ అనేది మళ్ళీ స్క్వీజ్ చేయగానే వస్తుంది. లేదంటే మనం నానబెట్టకుండా అప్పటికప్పుడు తీస్తే స్క్వీజ్ చేసే మన చేతులు కూడా నొప్పి పడతాయి, రసం కూడా సరిగ్గా రాదు. నెక్స్ట్ స్పైసెస్ వేసేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం 1/2 స్పూను ఏంటి పంచదార వేసుకున్నాను. లేదంటే మీరు చిటికెడు బెల్లమైనా వేసుకోవచ్చు. కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో. తర్వాత అలా కొంచెంసేపు మరగనిచ్చిన తర్వాత పులుసు 1/2 అయిపోతుంది. అప్పుడు రెడీ అయిపోయినట్టే మన పులుసు థిక్ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి మీకు చూపిస్తాను పొటాటో బాస్కెట్ చాట్. ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మీ పిల్లలు అయితే చాలా యమ్మీగా తింటారని ఫర్ షూర్ చెప్తాను నేను. ఇది సూపర్ ఉంటుంది. విజయ్కైతే ఎంత బాగా నచ్చేసిందో అసలైతే. ఫస్ట్ అయితే నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ఓన్లీ కొంచెమే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగా వస్తుందా లేదా అని తెలియదు కాబట్టి ట్రై చేస్తున్నాను. బాగా వస్తే పెడదాం, బాగా రాకపోతే లేదు పెట్టకలేదులే అనుకున్నాను. ఎందుకంటే అదే చాలా దీనికి కొంచెం ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. సో చూద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను పొటాటోస్ అన్నిటిని పీల్ చేసుకొని ఇట్లా ఒక తురుముకునేది ఉంటుంది కదా, తురుముకునే దాంతో సాల్ట్ వాటర్లోకి నిల్వ వేస్తున్నాను అనమాట. సో దట్ పొటాటో అనేది నల్లగా అవ్వదన్నమాట. అది ఎలా అవుతుందంటే ఒక నూడిల్స్ లాగా అయిపోతుంది అనమాట. మనం చెక్కు తీస్తున్నాం కదా, చెక్కు తీస్తుంటే అది ఒక నూడిల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. అలా చెక్ చేసుకున్న తర్వాత ఎట్లా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. అవన్నీ సాల్ట్ వాటర్లోనే ఉండాలి. మీరు బయట చేసి చేస్తే నల్లగా మీకు తెలుసు కదా, బ్రింజాల్ అయినా పొటాటో అయినా నల్లగా అయిపోతాయి బయట నుంటే. చూస్తారు కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో కూడా వాటర్ తీసుకొని మళ్ళీ కడుక్కుంటున్నాం అనమాట. సాల్ట్ వాటర్ నుంచి మళ్ళీ మామూలు వాటర్ కూడా కడుక్కుంటున్నాను. దానివల్ల ఏంటంటే డబల్ వాష్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా ఆ మాయిశ్చర్ అనేది పోతుంది. మళ్ళీ గట్టిగా అందులోంచి పిండి తీసి అందులోంచి వాటర్ అనేది పోతుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా బాగా స్క్వీజ్ చేసుకుంటూ పొటాటోస్, స్క్వీజ్ చేసిన పొటాటోస్ అన్నీ బయట తీసేయాలి. సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉన్న ఇంకా వాటర్ అనేది పొటాటోలో మాయిశ్చర్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తుంది లోపల ఏమి ఉండకుండా. నెక్స్ట్ వచ్చేసి మనం అలా తీసుకున్న తురుములోని నేను కొంచెం 1 స్పూన్ మైదా వేసాను. తీసుకున్న దాన్ని బట్టి మైదా వేసుకోండి. మళ్ళీ కలుపుకొని తెలిసిపోతుంది, ఒక చిన్న డోలో ఫామ్ అయిపోతే, చపాతీ ముద్దలాగా ఫామ్ అయిపోతే ఇంకొంచెం మైదా వేసుకొని చక్కగా మాకు కలిపేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిట్టికడ వేసుకున్నాను, వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకున్నా ఓకే. ఎందుకంటే
పర్వాలేదు, పొటాటో అనేది క్రిస్పీగా తయారవుతుంది కాబట్టి మనకి సాల్ట్ ఉందా లేదని దాని అక్కర్లేదు. ఎందుకంటే మన చాట్లో కూడా మళ్ళీ చాట్ ప్రిపేర్ చేస్తాం, ఆ చాట్లో కూడా మనం వేస్తాం అన్నమాట సాల్ట్, అందుకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక టీ నట్ తీసుకున్నాను, ఇదే అనమాట మెయిన్ మెయిన్. ఇలాంటి టీ నట్ ఉండాలి, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ది అయితే చాలా బెస్ట్ అనమాట. ప్లాస్టిక్ది ఆయిల్లో పడితే కరిగిపోతుంది కాబట్టి మంచిది కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్టీల్ తీసుకొని ఒక ముద్ద తీసుకొని దాన్ని ఇట్లాగా ఒక పరుచుకుంటున్నాను, చూసారు కదా ఈ విధంగా ఒక బాస్కెట్ లాగా పరుచుకోవాలి, చూసారు కదా ఈ విధంగా. చాలా మెయిన్ ఏంటంటే టీ నట్ని ఆయిల్లో తడపాలి, తడపకుండా పెడితే మనకి తీసేటప్పుడు బయటికి ఈజీగా బాస్కెట్ అనేది బయటికి రాదు. ఒకసారి టీ నట్ ఆయిల్లో డిప్ చేసి తర్వాత ఇట్లా చేసుకోవాలి, చూసారు తిప్పినా సరే పడకు పడట్లేదు, అట్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక పెద్ద గుంటగరిటె తీసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేసుకొని అలా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్ డీప్ ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి, ఒక చిన్నది వేసి వెంటనే పైకి తేలుతుంటే ఆయిల్ చక్కగా డీప్ ఫ్రై అయినట్టు ఇట్లా పెట్టేసుకోండి. నా దగ్గర ఇంకొక టీ నట్ ఉండి దానికన్నా ఉన్నదానికన్నా చిన్న సైజ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది, బట్ నాకు అంతకంటే చిన్నది లేదు కాబట్టి నేను గరిటె యూజ్ చేస్తున్నాను. గరిటె కూడా సరిపోలేదు, పర్లేదు బయటికి రావట్లేదు కదని చెప్పేసి అట్లానే వదిలేశాను. నాకు ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా ఈజీగా డిప్ అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ బుడ్డిగాడు పక్కనే ఉన్నాడు అందుకే భయంతో నేను కొంచెం ఆయిల్ వేసి అట్లా షాలో ఫ్రైల విధంగా చేస్తున్నాను. ఇట్లా టీ నప్పు తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనం ఆ పొటాటో బాస్కెట్ అనేది నీట్గా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఆ టీ నట్ అనే దాంట్లో నుంచి కింద నుంచి దానికి చక్కగా ఫ్రై అవుతుంది. ఇట్లా ఆయిల్ కూడా పోసుకుంటూ ఉండండి, సో దట్ పై నుంచి కూడా ఈవెన్గా అనేది కుక్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొంతసేపటి కదా అనేది దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, చూసారు కదా ఇలా రెడ్గా అయిపోయిన తర్వాత కుక్ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్లో చేయాలన్నమాట. రివర్స్లో చేసినప్పుడు రివర్స్లో తిప్పి పెట్టుకుంటే లోపల ఇంకా మన లోపల నుంచి కూడా కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చేసుకుంటున్నాను నేను, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నేను చిన్న చిన్న బాల్స్ కూడా చేసుకొని వేసుకున్నాను, సో దట్ లోపల స్టఫింగ్ ఉంటుంది కదా అని చెప్పి. లేదంటే మీరు పొటాటోని చిన్న చిన్న ముక్కల కోసం బాయిల్ కూడా చేసుకోవచ్చు చాట్ల కోసం. నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత నేను కత్తితో నైఫ్ తోటి చివరి ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ చేస్తే బాస్కెట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది, చూసారు కదా. ఒకవేళ మీకు రాకపోతే అట్లా చేయండి, చూసారు కదా. మళ్ళీ ఈ విధంగా రౌండ్ తిప్పుకొని లోపల నుంచి కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మన బాస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. బాస్కెట్స్ ఇంకా చిన్న చిన్న బాల్స్ కూడా చేసుకున్నాను లోపల చాట్ లుక్ బాగుంటుందని. ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేసుకుందాం. చాట్ కోసం నేను ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, బీట్రూట్, లెమన్, ఇంకా బూందీ, సేవ్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, ఇంకా కర్డ్ తీసుకున్నాను, చాట్ మసాలా తీసుకున్నాను, ఇది వచ్చేసి కర్డ్ బయట నుంచి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం, అంతే మనకు కావాల్సినవి. ఇప్పుడు ఈ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకొని చూద్దాము. బాస్కెట్స్ కూడా రెడీగా ఉన్నాయి, చూసినారు కదా బాస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. నేను వస్తాయి అనుకోలేదు, నా దగ్గర అన్నీ క్లియర్గా లేక చేయగలనేది అనుకున్నాను, బట్ ఇట్ వాస్ పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకు ఎట్లా కావాలి అలా వచ్చాయి, నా దగ్గర ఉన్న వాటితోటే చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, దానికోసం కొద్దిగా టమాటో, కొద్దిగా ఆనియన్స్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత బాల్స్ చేసి పెట్టుకున్నాను కదా, బాల్స్ కూడా వేసేసుకుంటున్నాను. మీరు పొటాటో పీసెస్ చేసుకోండి, ఉడకబెట్టి కోసి చేసిన మళ్ళీ నా అంత టైం లేదు కదా అని చెప్పి టైం అయిపోతుందని చెప్పేసి బుడ్డగాడు ఒప్పటికే ఊరుకోవట్లేదు, అందుకే నేను అవే చిన్న చిన్న బాల్స్ కానీ చేసి వేసేసాను. మీరు కావాలంటే ఉడకబెట్టి పీసెస్ కానీ చేసుకొని కూడా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా బీట్రూట్ వేసుకుంటున్నాను, బీట్రూట్ తురుముకొని వేసుకుంటున్నాను, పీసెస్ కింద బాగోదు, తురుముతేనే బాగుంటుంది. నెక్స్ట్ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నాను. టమాటో సాస్ చిల్లీ సాస్ మీరు రెండిట్లో ఏదున్నా ఒకటి వేసుకోవచ్చు, రెండు ఉంటే ఇంకా బాగుంటుంది, ఆ కట్టామిటా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ లెమన్ వేసుకుంటున్నాను, లెమన్ అనేది లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాస్కెట్స్ రెడీ అయిపోయి ఉన్నాయి కదా, బాస్కెట్స్ అనేవి సర్వ్ చేసుకుందాము. బాగా ప్లేట్ తెచ్చుకొని బాస్కెట్స్ అన్ని నీట్గా పెట్టుకుంటున్నాను. నేను 4 బాస్కెట్స్ చేశాను, నాకు 3 పొటాటోస్కి 4 బాస్కెట్స్, ఇంకా 7-8 బాల్స్ లాగా వచ్చింది. అండ్ మనం చేసుకున్న పొటాటో మిక్స్ ఉంది కదా, అందులోకి నేను 2 బాల్స్ చెప్పున అన్నీ వేసేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ టమాటో మిక్చర్ కూడా కొంచెం కొంచెంగా బాస్కెట్స్ అన్నింటిలో నేను వేసేసుకున్నాను, చూసారు కదా. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం పైన ఏం చేస్తామంటే
మన మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చాట్ మసాలా తీసుకున్నాను, చాట్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్. మీరు పానీపూరి తిన్నారంటే లాస్ట్లో మసాలా పూరి ఇస్తారు చూసారా, అందులో కూడా ఈ మసాలాని వేస్తాడు వాడు మా షాప్ వాళ్ళు. అండ్ ఈ మూడింటిని కొంచెం కారం వేసుకొని మూడింటిని బాగా కలుపుకొని ఆ మసాలాలని ఆ బాస్కెట్స్ పైన, పొటాటో బాస్కెట్స్ పైన వేసుకోవాలి. ఇదే మెయిన్ అనమాట, చాలా మంచి చట్పట టేస్ట్ ఇస్తుంది ఈ చాట్కి. నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ కర్డ్. మీరు కావాలంటే కర్డ్ని బాగా చిలక కొట్టి కొంచెం వాటర్ వేసి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం థిక్ కర్డే ఇష్టం కాబట్టి నేను థిక్ కర్డ్ వేసుకుంటున్నాను. సో దట్ బాగుంటుంది కర్డ్ ఉంటే, ఆ స్వీట్ కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. కర్డ్లో కొంచెం పంచదార వేసి బాగా కిలక కొట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను కొంచెం బూందీ అనమాట. ఇది వచ్చేసి బూందీ కొంచెం పైన వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం. నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను సేవ్ అనమాట, ఇది వచ్చేసి కారం పూస అంటారు కదా, అది వేసుకున్నాను. నెక్స్ట్ అంతే, మన మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ 2-3 డ్రాప్స్లో వేసుకుంటున్నాను ఆ కట్ట తగలడం కోసం టేస్ట్కి. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్లో వేసుకున్నాను కొత్తిమీర, పైన చిన్న గార్నిషింగ్ కోసం వేసుకుంటాను. అండ్ దానికన్నా ముందు బీట్రూట్ అనేది కొంచెంగా తురుముకుంటున్నాను, ఆ పైన ఆ కలర్ కనిపిస్తే బాగుంటుందని. ఎందుకంటే క్యారెట్ తురుముకోవచ్చు. అండ్ ఇంక ఇందులో వేసుకో చాలా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఉడకబెట్టి అట్లా వేస్తూ ఉంటే పిల్లలు చాలా వాటికి కొంచెం మసాలా తగిలించి, అదే ఈ మసాలా చూపించాను కదా, మసాలా తగిలించి వేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అండ్ లాస్ట్ని కొత్తిమీర అనేది పైన ఇట్లా చిన్న డెకరేషన్ కోసం పెట్టాను. అంతే అయిపోయింది మన పొటాటో బాస్కెట్ చాట్. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చిన్న టమాటోస్ వేసి చిన్న ప్లేట్ డెకరేటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా స్పూన్తో చేసుకుంటే మంచి డెకరేటింగ్లో కనిపిస్తుంది. బయట హోటల్స్లో ఇట్లా చేస్తారనమాట. అంతే మన యమ్మీ పొటాటో బాస్కెట్ చాట్ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అని అయితే నేను అనుకోలేదు. బయట స్ట్రీట్ ఫుడ్లో కూడా బాగా అమ్ముతారు కదా, నాకు చాలా ఇష్టం. ఇది ఒక పానీపూరి డిప్లా తినేయచ్చు, సూపర్ ఉంటుంది. కొంచెం కష్టమైనా సరే చేసి ఇచ్చిన తర్వాత తిన్నాక ఆ కష్టం అంతా పోతుంది. పిల్లలు బాగా మెచ్చుకుంటారు ఫర్ ష్యూర్. చాలా బాగుంది కదా, సూపర్. ఏం పేరు? పొటాటో బాస్కెట్ చాట్. చాలా బాగా వచ్చింది. మీరు అందరు కూడా ట్రెసెంట్ ట్రై చేయండి. చాలా చాలా యమ్మీ ఉంది, చాలా బాగుంది. ఏమిది ఎంగేజ్ పొటాటో చాట్ చూసారు కదా, పొటాటో బాస్కెట్ చాట్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. విజయ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మేము తినేసాము, తినేసేప్పుడు మీకు డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫేస్ గ్లో రావడానికి, ఫేస్ గ్లోగా ఉండడాని కోసం ఒక చిన్న మసాజ్ క్రీమ్ అని చెప్పచ్చు. అడుగుతున్నారు కదా మసాజ్ క్రీమ్ చెప్పండి అని చెప్పేసి దాని గురించి చందన అడిగింది అనుకుంటాను. దాని గురించి మసాజ్ క్రీమ్ గురించి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు దానివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని చూసిన తర్వాత అది హోమ్ మేడ్ డిఐవైలో ఇంట్లో ఉండే వాటితో ఎట్లా చేసుకోవాలనేది కూడా మేము చూద్దాం. ఇప్పుడు ఈ గ్లోయింగ్ మసాజ్ క్రీమ్ రెడ్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను తీసుకున్న థిక్ కర్డ్ తీసుకున్నాను. చిక్కటి పెరుగు తీసుకోవాలి. ఒకరి మీద వాటరీ పెరుగు అయితే కొంచెం క్లాత్లో వేసి హ్యాంగ్ చేస్తే మాకు థిక్ కర్డ్ అనేది బయ క్లాత్లోకి వచ్చేస్తుంది, వాటర్ అనేది కిందకి రిలీజ్ అయిపోయి. నెక్స్ట్ నేను తీసుకున్నాను అలోవెరా జెల్, రోజ్ వాటర్ అండ్ బీట్రూట్ జుకుందర్ జ్యూస్, అదే బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం కోసం. ఇక్కడ వచ్చేసి నేను తురుముకున్నాను. తురుముకొని బాగా తురుముకున్న తర్వాత నేను ఒక జాలి తీసుకున్నాను, నెట్ తీసుకొని నెట్లో పెట్టి దానిలోంచి జ్యూస్ తీస్తాను. బీట్రూట్ ఒక జ్యూస్ తీస్తాను. బీట్రూట్ జ్యూస్లో చాలా మంచి యూజెస్ ఉంటాయండి, చాలా మీ ఫేస్కి చాలా గ్లో ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెమెడీ ఇది. ఇలాగ జాలిలో తీసుకొని నెట్లోకి తీసుకొని దానిలోంచి నేను జ్యూస్ తీస్తాను. చూస్తున్నారు కదా ఈ విధంగా కింద నుంచి జ్యూస్ పడుతుంటే అదొక 1 స్పూన్ అయినా మనకు సరిపోతుంది ఫేస్కి. మీ హ్యాండ్స్కి అయితే కొంచెం ఎక్కువగా తీసుకోండి క్వాంటిటీ అనేది. నెక్స్ట్ అందులోనే జాలీలోనే కొంచెం రోజ్ వాటర్ వేసి రోజ్ వాటర్ నుంచి కూడా నేను జ్యూస్ తీసాను. సో మన రోజ్ వాటర్ వేరే కలుపుకోకర్లేదు చూసారు కదా. ఈ విధంగా మన క్రీమ్ అనేది ఇలా వచ్చింది మన కర్డ్తో. నెక్స్ట్ నేను
హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే, కొంచెం బాగా మిక్స్ చేసేసుకుంటే, కలిసేలా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా మంచి క్రీమ్ అండి, ఇంట్లో చేసుకునేది చాలా మంచి రెమెడీ, ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఫేస్కి అంతటికి బాగా అప్లై చేసుకోవాలి. మసాజ్ క్రీమ్ అంటే అందులో పేరులోనే ఉంది, బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకుంటేనే దాని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా ఫేస్ అంతటికి ముందుగా అప్లై చేసేసుకోవాలి, ఫేస్ అంతా కవర్ అయ్యే విధంగా అప్లై చేసేసుకోవాలి. మంచి రెమెడీ అనమాట ఇది. కర్డ్లో లాక్టిక్ యాసిడ్స్ ఉంటాయి. కర్డ్ వేసి చేసిన తర్వాత మాకు జిగట్గా ఇది ఫేస్ అనేది కొంచెం గ్రీజీ గ్రీజీగా అయిపోతుందేమో అని అనుకుంటే మీ తర్వాత కొంచెం ఫేస్ వాష్ కూడా చేసేసుకోండి. ప్యాక్ పెట్టుకోండి ఏదైనా మంచి ప్యాక్, బీట్రూట్తో కూడా మంచిగా ప్యాక్ పెట్టుకోవచ్చు. బీట్రూట్లు బీట్రూట్ జ్యూస్లో కొంచెం ముల్తాని మిట్టి వేసి ఎవరైనా టమాటో ప్యూరీ వేసి కూడా మంచిగా ప్యాక్ పెట్టుకోవచ్చు. కొంచెం లెమన్ ఆర్ రోజ్ వాటర్ కలిపి అట్లా పెట్టుకున్న తర్వాత మీకు అంత అజుగట అనేది ఉండదు. మనం మసాజ్ క్రీమ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే స్క్రబ్ తర్వాత ప్యాక్కి ముందు మనం యూస్ చేస్తాము. వీడియోలో చూపి క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మసాజ్ స్ట్రోక్స్ అనేది ఇచ్చుకుంటూ ఐబ్రోస్ చుట్టూరా అండ్ ఎప్పుడైనా మన ఫేస్ని అప్లిఫ్టింగ్ చేయాలి. పైకి మనం లిఫ్ట్ చేస్తేనే మనకి ఫేస్ అనేది 30+ తర్వాత వచ్చే రింకిల్స్ అనేవి అంత తొందరగా రాకుండా ఆ ఫేస్ అనేది టైటన్గా ఉంటుందన్నమాట. ఫేషియల్ మసాజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫేషియల్ మసాజ్ చేసుకోవడం కూడా మసాజ్ ఎందుకు చేస్తామంటే మన ఫేస్ ఫేస్ అనేది ఉండే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయితే బ్లడ్ మన ఫేస్లో బాగా సర్క్యులేషన్ అయితే మనకి మంచి గ్లో అనేది బయటకు వస్తుంది. లేదంటే కొంచెం ఎప్పుడు మనం ఫేస్ని టచ్ చేయకుండా ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా సరిగ్గా మసాజ్ చేయకపోయి ఉంటే ఫేస్ ఎప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. మసాజ్ చేస్తే కొంచెం మంచి గ్లో వస్తుంది. అది కూడా మంచి మసాజ్ క్రీమ్తో చేసుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మంచి మంచి ఇంట్లోనే మంచి రెమెడీస్ ఉంటాయి, బయట అంతా కొనుక్కునే బదులు. ఇదిలా చేస్తూ చేస్తూ ఉంటే మంచి గ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి రెండుసార్లు చేస్తే కాదు, మీరు ఎప్పుడైతే మీరు ఫేషియల్ చేసుకుంటున్నారు ఇంట్లో ఏదైనా ఫేషియల్ డిఐవై ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఈ మసాజ్ క్రీమ్ ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ మా బుడ్డి వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాడు. నీ ప్యాక్స్ పెట్టుకున్నా ఏమైనా పెట్టుకున్నా వాడికి అస్సలు నచ్చదు. నేను చూసుకోవచ్చు సరే కోపంగా ఎలా ఫేస్ పెట్టాడో, వాడు కోపంగా ఫేస్ అలా పెడతాడు. నాకు చాలా క్యూట్ అనిపించింది, వాడికి అస్సలు నచ్చదు నేను ప్యాక్స్ కానీ కానీ పెట్టుకుంటే. ఇది బాగా క్యూట్ అయిపోతున్నాడు రోజు రోజుకి. ఎస్, ఈరోజు వ్లాగ్ ఎండ్ చేయడానికి వచ్చాను నేను. ఈరోజు వ్లాగ్ ఏం కర్రీ చేశాను, డిఐవై చూపించాను. స్నాక్ మాత్రం సూపర్ సూపర్ వచ్చింది, చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. అంటే మేము భోజనం కూడా చేస్తాము అండ్ పడుకుని పోతున్నాము. బుడ్డి పడుకుని పోయి నాకు నిద్ర వస్తుంది, ఇట్లా ఎండ్ చేయాలని చెప్పేసి ఇంక మామూలుగా వచ్చి మాట్లాడదామని వచ్చాను. కొంతసేపు పడుకుని పోయాడు వాడు, పడిన పడుకోవాలి, మీరు చూసి అర్థమవుతుంది. విజయ్ రాలేదు ఇంకా, విజయ్ కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. 10:30 11 అయిపోద్ది అన్నారు. ఇప్పుడు టైం వచ్చేది 8 అవుతుంది, పడుకుని పోతున్నాము. 8:30 పడుకుని పోతున్నాము. విజయ్ ఉంటే మామూలుగా అట్లా మాట్లాడుకుంటూ మాకు టైం పాస్ అయిపోద్ది. టైం ఎట్లా అయిపోయింది కూడా తెలీదు, అయిపోద్ది కాబట్టి మేము ఇద్దరమే కాబట్టి తొందరగా తినేసి పడుకుని పోతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళడానికి ట్రైన్ రిజర్వేషన్స్ అవన్నీ విజయ్ చేసేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే సమ్మర్ కదా, రిజర్వేషన్స్ అవి దొరకవేమో అని చెప్పి ముందే చేసేస్తున్నారు. అండ్ విజయ్ అన్నారు, మార్నింగే చెప్పారు 8th ఇక్కడ నుంచి బయలుదేరిపోదాము అని చెప్పేసి అన్నారు. 8th చేయించారంట, ఇంకా కన్ఫర్మ్ అవ్వాలంట, చేయించారు కన్ఫర్మ్ అవ్వాలి అని చెప్పారు. అది వచ్చేసి 8th అండ్ 18 కదా, కరెక్ట్గా 20 ఉంది. 20 ఇక్కడ నుంచి బయలుదేరిపోతామంటే అనిపిస్తే అనుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ మిస్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఆ రోజులే బాగుండేవి కదా, భలే ఉండేవి, ఒక్కరు ఉండేవాళ్ళని చక్కగా ఉండేది అనిపిస్తుంది. బట్ తప్పదు ఆల్టర్ అంతే, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ బాగుంటుంది, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బాగుంటుంది, తప్పదు. అదనమాట, అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది, ఏప్రిల్ 8 ఇక్కడ నుంచి బయలుదేరుతాం. కరెక్ట్గా 20 డేస్ తర్వాత ఇంట్లో ఉండను, ఇంట్లో ఉండవు అనమాట. మళ్ళీ ఇక్కడ వ్లాగ్స్ చూడరు మీరు, అండ్ నేను ఇక్కడ ఉండను. ఇన్ని రోజులు ఉన్న ఇల్లు దగ్గర ఇంకొక 2 అయితే 1 అయిపోతుంది కరెక్ట్గా మేము ఉండి. 10 మేము వెళ్ళేంత వరకు అయితే 10 ఉన్నట్టు ఇక్కడ. 10 ఒక ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటే అదొక ఫీలింగ్ కదా, మళ్ళీ ఎప్పుడూ రాము, చూడడానికైనా రాము, కనీసం బాగుంటుంది అంతే అనమాట. అదే మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను.
అండ్ డే అవే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫేస్ అండ్ మంచి గ్లో వస్తుంది. ఫేస్ మీకు ఏమైనా కర్డ్ కొంచెం ఆయిల్లీ, అదే కొంచెం అది అనేది కొంచెం ఆయిలీ ఆయిలీ స్కిన్ కాదు, కర్డ్ యూస్ చేయొచ్చు అనుకుంటే కర్డ్ చాలా చాలా మంచిది. అందులో లాక్టిక్ యాసిడ్స్ ఉంటాయి, అది చాలా మంచిది. విజయ్ వచ్చారు, యూజ్ అవుతుందనుకున్నాను ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్.